నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణపై అధికారుల ఉక్కుపాదం 350 కోట్ల విలువగల ప్రభుత్వ భూమి స్వాధీనం ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు గీతం ఆక్రమణల తొలగింపుపై స్పందించిన మంత్రి ముత్తంశెట్టి टीडीपी नेतलु टारगेट गा राष्ट्रंलो राक्षस पालन गीतं पै दाडुलु कक्ष साधिंपेनन्न टीडीपी एपी ईसेट फलितालु विडुदल चेसिन एयूवीसी प्रसाद रेड्डी 99.07% उत्तीर्णता शबरिमल यात्रकु आरटीसी प्रत्येक बस सर्वीसुलु प्याकेजीलु प्रकटिंचिन अधिकारुलु ఇక వార్తల్లోనే వివరాలకు వెళ్దాం. ఒకటి కాదు రెండు కాదు 350 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి అది. ఏళ్ల తరబడి నోటీసులు ఇచ్చిన ఆక్రమణదారులు స్పందించకపోవడంతో చివరకు ప్రభుత్వ చొరవతో అధికార యంత్రాంగం స్పందించింది. ఆక్రమణలు తొలగించి కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని స్వాధీనపరుచుకుంది. విశాఖలోని గీతం యూనివర్సిటీ భూదందాపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం ఉక్కుపాదాన్ని మోపింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ 40 ఎకరాల 51 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుంది. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖలో అక్రమ నిర్మాణాలు భూ ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల మాజీ ఎంపీ సబ్బం హరి అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన విశాఖ జిల్లా అధికార యంత్రాంగం తాజాగా దివంగత ఎంపీ టీడీపీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బంధువు విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ చైర్మన్ గా నిర్వహించబడుతున్న గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలపై గతంలో విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ మేరకు జగన్ సర్కార్ ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం పరుచుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించి 350 కోట్ల రూపాయలు విలువ చేసే 41.51 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నారు. విశాఖ గీతం యూనివర్సిటీ భూ వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. విశాఖ సాగర తీరాన్ని ఆనుకుని రిషికొండ ఎండాడ రెవెన్యూ గ్రామాల పరిధిలో గీతం విద్యాసంస్థల ఏర్పాటుకు 1981లో ప్రభుత్వానికి సర్వే నెంబర్ 17/1 నుండి 17/28 వరకు గల 71.15 ఎకరాల భూమిని కేటాయించాలని యాజమాన్యం కోరింది. అనంతరం 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎకరాకు 18,000 ధర నిర్ణయించి కారు చౌకగా ఈ భూమిని గీతం యాజమాన్యానికి అప్పగించింది. గీతం యాజమాన్యం అంతటితో ఆగకుండా సంస్థకు కేటాయించిన స్థలాన్ని ఆనుకుని ఉన్న 40.51 ఎకరాల భూమిని ఆక్రమించింది. దీనిపై తాజాగా సర్వే చేసి విశాఖ ఆర్డీఓ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ప్రభుత్వ భూమి స్వాధీనానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నారు. విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యం తెగింపు అంతా ఇంతా కాదు. ప్రభుత్వ భూముల ఆక్రమణతో పాటు రిషికొండ ఎండాడ గ్రామాల్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల మెడికల్ కళాశాలలకు మధ్య ఓ అనధికార సొరంగ మార్గం కూడా బయటపడింది. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు మీరుతూ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ సొరంగ మార్గాన్ని చూసి ఆక్రమణలు తొలగించడానికి వెళ్లిన అధికారులే విస్తుపోయారు. ఈ అక్రమ సొరంగ మార్గంపై కూడా ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. ఈ వ్యవహారంపై గత జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. చంద్రబాబు నాయుడికి ఎంవీవీఎస్ మూర్తిపైన అలాగే భరత్పైన ఎటువంటి ప్రేమ అయితే లేదని భరత్కి పార్లమెంట్ సభ్యుని టికెట్ ఇచ్చి ఓడిపోవాలని చూశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముత్తంశెట్టి మాట్లాడుతూ గీతం యూనివర్సిటీ యాజమాన్యం అభివృద్ధి పేరిట 40 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయమని టీడీపీ హయాంలోనే దరఖాస్తు చేస్తే అప్పుడు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములు ఆక్రమణ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్రాజు, తెప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మీకు నిజంగా గీతం యూనివర్సిటీ మీద మూర్తి గారు చేస్తుంటే
వాళ్ళు 5 సంవత్సరాల బ్యాకే ఈ ల్యాండ్ 100 ఎకరాల ల్యాండ్ రెగ్యులరేషన్ కోసం అప్లై చేసుకుంటే ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గాని ఇప్పుడు మంత్రులుగా పని చేస్తున్న వాళ్ళు కాకపోతే ఏంటంటే ఈ రోజున ప్రభుత్వం మంచి పని చేస్తుంది ప్రభుత్వం మంచి పేరు రాకూడదు దీని ఏదో కక్షాధిమకన చూపించి ప్రభుత్వం మీద బుర్రజలాగ కార్యక్రమం చేద్దాం వాళ్ళ గీతం యూనివర్సిటీ మీద మంచి ఉద్దేశం లేదు మూర్తి గారి మీద మంచి ఉద్దేశం లేదు ఉంటుంటే 5 సంవత్సరాలు చేసేవాళ్ళు ఎందుకు చేయాలి 5 సంవత్సరాలు నిద్రపోయారా అప్పుడు ఉన్నారు కదా మంత్రులు జలాంజిత్ర మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎందుకు చేయాలి 5 సంవత్సరాలు ఇవాళ ఎకరం ఎంత ఉంది అక్కడ 20 కోట్లు ఎకరం ఉంది అక్కడ 40 ఎకరాలు అంటే 800 కోట్లు ఆస్తి ఏం చేయాలి చంద్రబాబు 5 సంవత్సరాలు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా ఇది బంధువులే కదా చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ గీతం యూనివర్సిటీ మీద కానీ మూర్తి గారి మీద కానీ భరత్ మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు భరత్ కూడా గెలవకూడదని కోరుకున్నారు తెలుస్తూ లోకేష్ అక్కడ పోటీ వస్తుంది కాబట్టి ఇవాళ రాజకీయం కాబట్టి రాజకీయం కోసం ఇవాళ ఏదో లేనిపోయిన వలబాలినటువంటి ప్రేమని వలకపోస్తున్నారు గీతం మీద వీళ్ళ మీద రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు రాక్షస పాలన కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ మండిపడింది గీతం యూనివర్సిటీలో ఆక్రమణ తొలగింపు ఆక్రమ భూముల స్వాధీనం నేపథ్యంలో వివాదాస్పద స్థానంలో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముందు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తులను కోల్పోవడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు అంతర్జాతీయంగా ఉన్న గీతం యూనివర్సిటీ పూర్వపు విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విద్యా సంస్థలను అభివృద్ధి పరిచేందుకే తెలుగుదేశం పార్టీ నేతల విద్యా సంస్థలను ధ్వంసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు గీతం చరిత్ర ఒకసారి చూసుకోండి మీరు మీరు మూర్ఖులు మీరు మరి టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ అంటాడు ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ అంటాడు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అంటాడు ఎందుకు పాడు చదువు 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 ఎందుకంటే చదువు ఇవాళ యూనివర్సిటీ విశాఖపట్నం నగరానికి తలమానికి మనకి మన ప్రాంతానికి ఎంత గౌరవం తీసుకొచ్చాడు యూనివర్సిటీ కాలేజ్ గీతం కాలేజ్ అంటే చరిత్రని తెలియదు తెలుసుకోవడం ప్రయత్నం చేయి ఇవాళ గీతం కాలేజీ పెట్టిన తర్వాత 40 సంవత్సరాల్లో నాకు తెలిసి సుమారు 60,000 మంది స్టూడెంట్స్ ఇవాళ విదేశాలు చదువుకుని స్థిరపడ్డారు అంతమందికి జీవితాన్ని ఇచ్చిన కాలేజీ అటువంటి కాలేజీని ప్రభుత్వం కాపాడుకోవాలండి కాలేజీని రాజకీయాలండి ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థమవుదు కాలేజీని తీసుకురావడం కోసం గవర్నమెంట్ రేటుకి భూములు అలాట్ చేస్తాం ఫ్రీగా ఇవ్వలేదు గవర్నమెంట్ రేటు కట్టి ఆ గవర్నమెంట్ రేటుకి కాలేజీ వాళ్ళకి ఇచ్చాం మనం ఎందుకు ఇచ్చాం అటువంటి కాలేజీలు మన రాష్ట్రానికి వస్తే మన పిల్లలకు ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి ఐఏఎస్ఈ కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ సెట్లకు 15,658 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు గుర్తు చేశారు వారిలో 10,363 మంది క్వాలిఫై అయ్యారని అన్నారు 99.07% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తు చేశారు మ్యాథమెటిక్స్లో వేమూరి మాణిక్య కిరణ్మయి మొదటి ర్యాంకు ఫిజికల్ సైన్స్లో ఫాతిమా సిఫానా బయాలజికల్ సైన్స్ అలాగే సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో సతీష్ బొల్ల రవితేజ రెడ్డి ముళ్ళ అమీర్ భాషాలు ఫస్ట్ ర్యాంకులు సాధించారు మరి మేల్స్ కంటే కూడా ఆల్మోస్ట్ రెట్టింపు నెంబర్ పరీక్ష రాయడం జరిగింది మీరు మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ చూసినా ఫిజిక్స్ స్ట్రీమ్ చూసినా బయలాజికల్ స్ట్రీమ్ చూసినా సోషల్ సైన్స్ స్ట్రీమ్ చూసినా ఇంగ్లీష్ స్ట్రీమ్ చూసినా అన్ని స్ట్రీమ్స్లోనూ కూడా మహిళల సంఖ్య మేల్స్ సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువగా ఈసారి ఎగ్జామినేషన్కి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది టాప్ ర్యాంకర్స్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో టాప్ ర్యాంకర్గా వేమూరి మాణిక్య కిరణ్ మయి ఆమెకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఫిజికల్ సైన్స్ స్ట్రీమ్ లో చూసినట్లయితే ఫాతిమా షిఫానా ఆమెకు బయలాజికల్ సైన్సెస్ లో చూసినట్లయితే హైయెస్ట్ మార్క్ సతీష్ సిహెచ్ స్టూడెంట్ కి హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది డిఫరెంట్ కేటగరైజేషన్ లో మొత్తం కంప్లీట్గా అనాలిసిస్ చేసి అనాలిసిస్ అంతా కూడా మీ అందరికీ అందజేస్తున్నాం మీ ద్వారా దీన్ని
కార్తీక మాస ప్రత్యేక ప్యాకేజీలు బుకింగ్ కౌంటర్లను ఆర్టీసీ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని సంస్థ విజయనగరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా బస్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో కొన్ని విషయాలు వెల్లడించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా శబరిమల వెళ్లేందుకు 5, 6, 7 రోజుల ప్రత్యేక ప్యాకేజీల్లో ఈ యాత్ర సర్వీసులు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. గత ఏడాది విశాఖ రీజియన్ ఆదాయం 3 కోట్ల రూపాయలని, కరోనా కారణంగా 1 కోటి రూపాయలకు తగ్గిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధర పెరిగినప్పటికీ ఛార్జీలు పెంచకుండానే ఆర్టీసీ ఈ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. 5, 6, 7 రోజుల ప్రత్యేక ప్యాకేజీల యాత్ర సర్వీసుల వివరాలను వెల్లడించారు. యొక్క 5 రోజులు, అలాగే పర్లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ చూడొచ్చు అనుకున్న వాళ్ళు 6 రోజులు, అలాగే ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే 7 రోజులు. 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు చాలా చక్కటి రూట్ ప్లాన్ చేసి అన్నీ చూపిస్తూ అతి తక్కువ ధరకి, చాలా తక్కువ ధరకి, అంటే పోయిన ఏడాది ప్రతి ఏడాది మేము పెంచేది, ఈ ఏడాది మేము ఏమి పెంచలేదండి. డీజిల్ పెరిగింది 58 రూపాయల నుంచి 78 రూపాయల వరకును, అయినా కానీ మేము ఇక్కడ మేము ఏమీ పెంచకుండా అవే రేట్లు, పోయిన సంవత్సరం రేట్లే మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకందరికీ ముందుగానే చెప్పాను, అందరినీ చాలా జాగ్రత్తగా మళ్ళీ క్షేమకరంగా ఉంచి మరి అందరూ కూడా ఛాన్స్ తీసుకుని ఎక్కువ మంది దయదర్శనానికి వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం, ఫెన్సింగ్లను కూల్చడాన్ని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, ప్రజాప్రతినిధులు బాధ్యతతో మాట్లాడాలి అంటున్న అయ్యన్నపాత్రుడితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకమైన గీతం యూనివర్సిటీలో ఈరోజు ఆక్రమణ తొలగింపు అయితే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి దీన్ని ఖండిస్తూ మనతో మాట్లాడడానికి అయితే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం అయితే అధికారులు చెప్పేది ఏంటంటే ఆక్రమణలు ఏవైతే ముందు 5 నెలల కింద మేము వాళ్ళకి జీవో ఇచ్చి పాస్ చేస్తున్నాం, నోటీసులు ఇచ్చాము, 40 ఎకరాల చెట్ల ఆక్రమణకు గురిందని మాకు ఆర్డీఓ చెప్పి ఉన్నారు. దాని మీద మీ కామెంట్ చెప్పండి సార్. ఎవరండి ఆర్డీఓ? ఏం పేరు? ఆర్డీఓ కిషోర్ గారండి. కిషోర్ గారు ఏం బుద్ధి ఉందో అసలు? 5 సంవత్సరాల క్రితం నోటీస్ ఇచ్చాడా? ఏ నోటీస్ చూపించమనండి ఆ డేట్ తోటి? తమాషా చేస్తున్నారా? అధికారులు అంటే అధికారులుగా ఉండాలా? ఓవర్ యాక్షన్ చేస్తే బాగోదు. ఇవాళ గీతం యూనివర్సిటీ స్థాపించి 40 సంవత్సరాలు అయింది. సత్యనారాయణ చెప్పినట్టు ఈ యూనివర్సిటీ ద్వారా, ఇన్స్టిట్యూట్స్ ద్వారా 60,000 మంది ఇవాళ ఫారెన్లో చదువుకొని బ్రహ్మాండంగా స్థిరపడినటువంటి యూనివర్సిటీ. ఇవాళ విశాఖపట్నం తలమానికం ఉందా? మా సోదరు చెప్పినట్టు ఇది రాజకీయ కక్ష కాదు, రాజకీయం కాదు, విశాఖపట్నానికి నష్టం. ఇటువంటి యూనివర్సిటీ లేకపోతే విశాఖపట్నం నష్టం. ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ చదువుకున్నారయ్యా, విదేశాల నుంచి ఇక్కడ చదువుకున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నటువంటి కాలేజీ మన ఉద్యుత్ టైంలో కూడా మొత్తం బిల్డింగ్ అంతా కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. 10 రోజులు ఆ హ్యాండ్ ఓవర్ పెట్టుకున్నారు. వాళ్ళ భోజనాలు కూడా అతనే పెట్టాడు, కలెక్టర్ గారు ఎవరు పెట్టలే. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ టైంలో 1000 రూములు తీసుకున్నారు కలెక్టర్ గారు. మొత్తం 7 ఫ్లోర్లు బిల్డింగ్ తీసుకున్నారు, హాస్పిటల్ బిల్డింగ్ అన్నీ. ఎంత సేవ చేశారు? 1000 మందికి ఇచ్చారండి. మిగతా హాస్పిటల్ ఎంత వసూలు చేశారు మీకు తెలుసు కదా. ఇక్కడ ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా వైద్యం చేశారు, గవర్నమెంట్ ఇచ్చిన లిమిటెడ్ డబ్బుతో. ఆ బిల్లు కూడా ఇంకా ఇవ్వలేదు గవర్నమెంట్, ఇప్పటికీ ఇవ్వలే, ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అందరూ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రెస్ వాళ్ళు ఇక్కడ అందరూ ఇక్కడే చేసుకున్నారు, పోలీసు అందరూ కలిసి. ఇటువంటి సేవ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ మీద రాజకీయంగా బుజ్జాలు ఎంతవరకు కరెక్ట్ అండి? దౌర్జన్యం ఎంతవరకు కరెక్ట్ అండి? దేవాలయాలపై దౌర్జన్యాలు, విద్యాలయాలపై దౌర్జన్యాలు, ఇదా మీరు అన్నారు ఆక్రమణ. నేను చాలా తప్పు మాట అది, ఆ మాట ఇప్పుడే మాట్లాడ తప్పు. నేను చెప్తాను ఇవాళ ఆక్రమణ కాదు, చుట్టూ పనికిరాని మొక్కలు ఉన్నాయి. ఇతను ఇప్పుడో 2004లోనే ప్రభుత్వాలు 2004 ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ రోజునే ప్రభుత్వం కాగితం పెట్టడం జరిగింది. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ బాగా పెరుగుతుందండి, బ్రహ్మాండ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్నాం. పక్కన 37 ఎకరాలు ఉంది. 37 ఎకరాలు మీ పత్రికలు కూడా తప్పు రాస్తున్నారు, 37 ఎకరాలు కూడా మూర్తి గారు ఆక్రమించుకున్నారని తప్పు. ఆ మాట అన్నం తప్పు, చాలా పొరపాటు. 37 ఎకరాలు కూడా ఇంకా కలెక్టర్ గారి హ్యాండ్ఓవర్లోనే ఉంది. ఆ 37 ఎకరాలు మాకు హ్యాండ్ఓవర్ చేయండి, మేము డెవలప్ చేస్తాం, గవర్నమెంట్ రేట్కి ఇవ్వండి, మీరు రేట్ ఫిక్స్ చేయండి చెప్పి పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు పెట్టలేదు, 2004లో. అప్పటి నుంచి కాగితాలు మీ దగ్గర ఉన్నాయి,
మీరెందుకు ఎస్ఆర్ ను అంటలేదు ఏ గావలు ఇటువంటి మన బ్రహ్మాండ ఇన్స్టిట్యూట్ ని ప్రభుత్వం ప్రోత్సహించాలి కదా ఎందుకు ప్రోత్సహించాలి మన ప్రాంతం కోసం మన ప్రాంతంలోని విద్యార్థుల కోసం రాబోయే తరం విద్యార్థుల తాలూకు భవిష్యత్తు కోసం ఇటువంటి ఇన్స్టిట్యూట్ ప్రోత్సహించుకుంటా నిశ్చయం దౌర్యం చేస్తారా ఏంటంటే దుర్మార్గం ఏంటంటే రౌడీజం పరిపాలన ఇదేని పరిపాలన దీన్ని మేము ఖండిస్తున్నాం రెండో జన్ మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ఆర్డీఓ ఎవడైతే ఉన్నాడో ఈ ప్రైవేట్ ల్యాండ్ అని మూర్తి గారు కొన్న ల్యాండ్ ఇది దీంట్లో పడగొట్టి హక్కు నీకు ఎవడిచ్చాడు వచ్చావు విజయసాయిరెడ్డి బాధపడలకు వచ్చావు లేదా మీ కమిషనర్ బాధపడలకు వచ్చావు మీ కలెక్టర్ బాధపడలకు వచ్చావు వచ్చినప్పుడు రికార్డ్ ప్రకారంగా డిమార్క్ చేయాలి కదా డిమార్క్ చేసిన తర్వాత పడగొట్టాలా ఈవేళ కొంచెం పొరపాటును పడగొట్టిస్తారండి తాకు తిరిగి అంటున్నారట పొరపాటు ఏంటి ఇది అటువంటి నా కొడుకులు నువ్వు క్షమించాలండి ఇమీడియట్గా ఆర్డీఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం వితౌట్ ఎనీ నోటీస్ పడగొట్టినందుకు ఆ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి వితౌట్ ఎనీ నోటీస్ ఎవరండి ఇంత పెద్ద యూనివర్సిటీ దేశంలోని ప్రపంచంలోని పేరున్న యూనివర్సిటీకి పడగొట్టేటప్పుడు నోటీస్ ఇవ్వద్దండి మళ్ళీ అబద్ధమా ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఇచ్చారు 5 సంవత్సరాలు నువ్వు ఇప్పుడు ఇచ్చావు 5 సంవత్సరాల క్రితమా మరి 5 సంవత్సరాలు ఏ సంఘ నవ్వుతున్నావు నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం నోటీస్ ఇచ్చు కదా 5 సంవత్సరాలు ఏ సంఘ నవ్వుతున్నారు మీరు చాలా పొరపాటు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఇప్పుడు కానీ పరిపాలన విధానం మార్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను ఇది ప్రస్తుతం మనకి ఇక్కడ మాజీ మంత్రి తెలియజేస్తున్న విషయం ఇక్కడ ఆర్డీఓ కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ఎవరైనా కానీ తక్షణమే పూర్తి స్థాయిలో విచారణ చేసి సర్వే చేసి అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలి ఇలా అంటే అన్యాయంగా ఇలా చేయకూడదని అయితే మనం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్ ఏసీటీ న్యూస్ వైసీపీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి చేసిన సవాల్ను తాము స్వీకరిస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీపరాజు తెలిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని దేవాలయాలు విద్యాలయాలు కూల్చారో తెలుసా అని ప్రశ్నించారు పెందుర్తి నియోజకవర్గంలో చాలా కబ్జాలు చేశారన్నారు ఏ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగారో ప్రజలకి తెలుసన్నారు ఈరోజు కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళు పల్లా శ్రీని గారు కానీ బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ ఇతను ఇతర టీడీపీ నాయకులందరూ కూడా వాళ్ళు ఏవో చాలా నీతి వాక్యాలు మాట్లాడడం అటువంటిది చూసాం ఇవాళ ముఖ్యంగా దేవాలయాల జోలికి విద్యా సంస్థల జోలికి వెళ్ళకూడదంట మరి గత ప్రభుత్వంలో విజయవాడలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్ని దేవాలయాల్ని అభివృద్ధి పేరుతో మీరు నేలమట్టం చేశారు అటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇంకా మర్చిపోలేదు అటువంటిది తెలియజేస్తున్నా అంతేకాకుండా విద్యా సంస్థలు అంటే ఇవాళ అయితే నేను కూడా ఒక విద్యా సంస్థ పెట్టి ఒక 10 ఎకరాలకో 20 ఎకరాలకో నేను కూడా ప్రైమ్ సెంటర్లో కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నాకు ఈ డెలినేషన్ చేయండి అని చెప్పి పెట్టుకుంటే నాకు ఇచ్చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం అన్నటువంటిది నేను అడుగుతున్నా వాళ్ళు మీరు అందరూ కూడా ఉంటారు మరి ముఖ్యంగా బండారు సత్యనారాయణమూర్తి గారు అయితే నేను 4 సార్లు ఎమ్మెల్యే చేశాను మంత్రి చేశాను చాలా అనుభవం అని చెప్తూ ఉంటారు కదా మరి ఇదేనా మీ అనుభవం విద్యా సంస్థల పేరిట ఎవరు ఎన్ని ఎకరాలు ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల భూమి కబ్జా చేసినా సరే వాడి జోలికి వెళ్ళకూడదు అని చెప్ప మీరు చెప్పేటువంటి పాఠాలు మీరు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పెందుర్తి నియోజకవర్గం కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నింటినీ ఏ విధంగా కబ్జా చేశారు అటువంటిది పెందుర్తి నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంతర్జాతీయంగా ఉన్న గీతం యూనివర్సిటీ పూర్వపు విద్యార్థులు అంతా సోషల్ మీడియా వేదికగా ఉద్యమించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు పాలనకు స్వస్తి పలకాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు గీతం యూనివర్సిటీ నిర్మాణాలు కోల్చడాన్ని ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి విశాఖపట్నానికి ఒక తలమానికమైనటువంటి ఒక నవరత్నం అయినటువంటి గీతం అంటే 1980లో పెట్టారు 40 ఏళ్ల చరిత్ర డ్రీమ్ యూనివర్సిటీ కొన్ని వేల మంది ఇప్పుడు పదిగారు చెప్పినట్టు 60 వేల మంది విద్యార్థులు విదేశాలు చదువుకున్నారు ఎన్నో సెమినార్స్ అయినాయి ఏముంది ఒక రోడ్డు వాళ్ళ భూమిలోకి వస్తే ఆ రోడ్డు రెగ్యులేట్ చేయమని అడిగాడు ఇన్స్టిట్యూషన్స్ కోసం రియల్ ఎస్టేట్ కోసం లేకపోతే ఈ పేపర్ పెట్టడం సాక్షి పేపర్ పెట్టడం కాదు అది రెగ్యులేట్ చేయమని గత 10 ఏళ్ళు బాగా కోరుతూ ఉంటే గవర్నమెంట్లో పెండింగ్ ఉంటే కోర్టులో పెండింగ్ ఉంటే విజయదశమి రోజున ఇలాంటి దుర్మార్గపు చర్య దుర్మార్గపు విధ్వంస చర్య ఇది స్టార్టింగే విధ్వంస చర్య ప్రజావేదిక దగ్గర నుంచి ఇలాంటి చర్య సభ్య సమాజం ఖండించాలి ఇలాంటి మూర్ఖుడిని నేను చాలామంది విద్యార్థులు అడుగుతున్నాను విదేశాలకు మీరు అందరూ ఖండించండి మెయిల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఒరే బాబుని జ్ఞానం పెంపొందించుకోరా మా కర్మ అని చెప్పని కోరుతూ దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇది చాలా నిరంకుశ చర్య ఇలాగ రాజకీయ నాయకుల పేరు చెప్పుకొని రాజకీయ నాయకుడు కాదు ఇది గీతము మూర్తి గారు అంటే ఒక పేరుకే ఆయన ఒక హెడ్ దానికి రిజిస్టార్ వైస్ ఛాన్సలర్ వేరు పోనే రామకృష్ణ వైస్ ఛాన్సలర్ దీనికి చర్యను ఖండించాలని సమయాన్ని కోరుతున్నాను ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ
అనకాపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఆక్రమణ చేసిన భూములను వైసీపీ నేతలెవరూ కబ్జా చేయడం లేదంటూ సెటైర్లు విసిరారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికార యంత్రాంగం స్వాధీనపరుచుకుందంటూ స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీలో భూభాగోతంపై స్పందించిన అనకాపల్లి ఎమ్మెల్యే అమర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఆక్రమణలు కానీ అక్రమ నిర్మాణాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అంటే ఎవరైతే టీడీపీ సీనియర్ నేత ఉన్నారో గీతం యూనివర్సిటీకి సంబంధించి ఈరోజు పెంచల కిషోర్ ఆర్డీఓ సారథ్యంలో 40 ఎకరాల పైచీలకు గుర్తించి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఎవరైతే టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ప్రభుత్వం మీద వ్యక్తిగత కక్షతో చేస్తున్నారని దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి మనతో గుడివాడ అమర్నాథ్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుని ప్రయత్నించేద్దాం. సార్, ఒక అధికార ప్రతినిధిగా మీ పార్టీ మీద కొన్ని ఆరోపణలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఏవైతే ఆక్రమణలు మీరు ఆక్యుపై చేసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించి ఓన్లీ కక్షతోనే చేస్తున్నారు ఇవన్నీ అంటున్నారు, దానికి సంబంధించి మీ అభిప్రాయం తెలియజేయండి. ఆక్రమణలు ఆక్యుపై చేసుకోవడం అంటే ఆక్రమణలు స్వాధీనం చేసుకోండి. ఆక్రమణలు ఆక్యుపై చేసుకోవడం అంటే ఆల్ దగ్గర ఉన్న ఆక్రమణలు మళ్ళీ మేమేదో ఆక్రమించుకున్నాను అనుకుంటారు ప్రజలు. ఆక్రమణలు ఆక్యుపై చేసుకోవడం అంటే ప్రభుత్వం తన భూమిని తాను స్వాధీనపరుచుకుంటుంది. రెండోది, మీరు ఇందాక అన్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి భూములని, వాళ్ళ దగ్గరే ఉన్నాయి భూములు, ప్రభుత్వ భూములు. చెప్పమనండి ఎవరినన్నా ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను వచ్చి ఇగో పలానా గుడివాడ అమర్నాథ్ ఆధీనంలో 30 ఎకరాలు ఉంది గవర్నమెంట్ భూమి, లేదా పలానా గుడివాడ అమర్నాథ్ ఆక్రమణలో 2000 గజాలు విశాఖపట్నంలో కబ్జాలో ఉందని చెప్పమనండి. వాళ్ళకి ఆ హక్కు కానీ లేకపోతే మేము అటువంటి తప్పులు చేసేటువంటి వ్యక్తిత్వాలు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాకు ఎవరికీ లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల ఆధీనంలో 40 ఎకరాలు, ఎంత చెప్పండి 40 ఎకరాలు, 800 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, అదేదో నోటీస్ ఇవ్వకుండా కొట్టేస్తున్నారని చెప్పి 5 నెలల క్రితం ఇదే ఆర్డీఓ గారు, ఇదే సంబంధించినటువంటి అధికారులు, ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రైవేట్ సర్వేయర్స్ అందరూ వచ్చిన తర్వాత అందరితో సమక్షంలో సర్వే చేస్తే 40 ఎకరాలు ప్రభుత్వ భూమి, 22 ఎకరాలు వారు కాంపౌండ్ వాళ్ళ లోపల, 18 ఎకరాలు వారి స్వాధీనంలో 40 ఎకరాలు ఉందని చెప్పి తేలింది. అంటే 5 నెలల క్రితమే నువ్వు నీకు తెలిసి ఉంటుంది కదా 40 ఎకరాలు. దాంతోపాటు ఎలినేషన్ కోసం అని చెప్పి ప్రభుత్వ భూమి మాకు కావాలని చెప్పి మేము ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు కడతామని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అది ఎప్పుడు 2014లో వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుకున్నారు. ఎలినేషన్ పెట్టుకున్నంత మాత్రాన భూమి నాది అవ్వదు కదా, ఎలినేషన్ అయ్యింది అవ్వాలి, డబ్బులు కట్టాలి, ప్రభుత్వం ఈ భూమి నీకు ఇచ్చేస్తున్నామని చెప్పి చెప్పాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత ఆ భూమి నాదవుద్ది. ఎలినేషన్ నేను అప్లై చేసుకున్నాను కాబట్టి ఆ భూమి నాదేనంటే అది చాలా తప్పది. ఈరోజు నేను కూడా పెట్టేస్తాను, విశాఖపట్నం కలెక్టరేట్ కావాలి నాకు, దాన్ని నాకు ఎంత డబ్బు అయితే అంత డబ్బుకి నాకు కట్టబెట్టండి అని చెప్పి నేను ఒక అప్లికేషన్ పెడతాను. పెట్టుకున్న తర్వాత నేను వెళ్ళి ఆక్రమణ చేసుకోవచ్చా? ఒకవేళ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉంటే ఇచ్చిన తర్వాత తీసుకోవాలి, కానీ ఇవ్వకముందే ఆక్రమణలు పెట్టుకొని నాదేనంటే ఎలా వద్ది? ఈరోజు చంద్రబాబు నాయుడు తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు తప్ప, ఈ రాష్ట్రంలో ఎవరినన్నా ఈ గీతం యాజమాన్యం పరిధిలో ఉన్నటువంటి 40 ఎకరాల భూమి తీసుకోవడం, ప్రభుత్వం తిరిగి తీసుకోవడం తప్పని చెప్పి ఒకరిని చెప్పమనండి, క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం. ఇవన్నీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఏదో ప్రభుత్వం కక్షాదింపు చర్యలని, నువ్వు నీ టీము, నీది ఒక అవినీతి యూనివర్సిటీ, నీది అవినీతి యూనివర్సిటీలో భాగంగానే నువ్వు గీతం యూనివర్సిటీలో ఈ 40 ఎకరాలు కబ్జాలో పెట్టించుకున్నావు. అటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంతకంటే గొప్ప చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఊహించట్లేదు, అనుకోవట్లేదు. ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాడైనా సరే విడిచిపెట్టేటువంటి ప్రసక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండదు. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా మీ నోటీసులు ఉంటే దయచేసి చెప్పమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇది ప్రస్తుతం మనకి ఈయన చెప్తున్న విషయం ఎవరైనప్పటికీ కూడా ఉపేక్షించేది లేదు. అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది కనుక దాన్ని ప్రభుత్వానికి తిరిగి తీసుకుంటారు తప్ప మేమంటూ ఆక్యుపై చేసుకోవడం కాదని తెలియజేస్తూ ఉన్నారు. అది సబ్బం హరి కావచ్చు, పీలా గోవింద్ కావచ్చు, మరెవరు కావచ్చు, టీడీపీయా వైసీపీ అని కాదు, మా వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఒక్క సెంటు ఆక్రమణ చేస్తే చెప్పండి, ఇమీడియట్గా మేము దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆదితో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. పెందుర్తి వెంకటాద్రి కొండ దిగువన కొలువయున్న మహాకామేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మహాకామేశ్వరి అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు. ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందల రాయుడు, ఆలయ అధ్యక్షులు చైనులు తెలిపారు. ప్రతిరోజు చండీ హోమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించాలని వారు ఆకాంక్షించారు. అమ్మవారి ఆలయంలో ప్రాతకాల సమయంలో అమ్మవారు మహాకామేశ్వర అమ్మవారు దుర్గాదేవిగాను, సాయంకాల అర్చనాది కాలాల్లో అమ్మవారు మహర్నవమి సందర్భంగా కూడా మహిషాసుర మర్దిని అలంకారంలో కూడా దర్శనమిస్తుంది. అలాగే రేపు మహాకామేశ్వర అమ్మవారి యొక్క శరణనవరాత్రోత్సవాలు ముగుస్తున్నాయి కావున ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి తర్వాత సువాసన అర్చన తర్వాత అమ్మవారి యొక్క అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా అన్న సమారాధనలో పాల్గొని ఆ యొక్క అన్న ప్రసాదాన్ని కూడా తీసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. రేపు చక్రస్నానం ఉంటుంది అమ్మవారిది అండి. చక్రస్నానం అంటే హోమాలు పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అమ్మవారు చక్రస్నానం చేయించిన తర్వాత సువాసిన పూజలు అయిపోయిన తర్వాత అన్నదానం కూడా చేస్తున్నామండి. దయచేసి ఈ కార్యక్రమం కూడా ఆఖరి రోజు కూడా అందరూ భక్తులు పాల్గొని మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నామండి. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం సమీపంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హస్తకళ ప్రదర్శన విక్రయాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ హస్తకళల కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఆల్ ఇండియా స్పెషల్ క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకే చోటకు చేర్చి ప్రదర్శించి విక్రయించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీ జీన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ఎండి నజీం, మహమ్మద్ సలీములు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్లో మనం ఉన్నాము. ఆర్కే బీచ్ దగ్గర బ్యూటీలో ఇంకొక బ్యూటీ కనిపిస్తూ ఉందన్నమాట. కంట్రీ మాల్ అని చెప్పి చెప్పాలి. మన భారతదేశానికి గర్వకారణం. ఎంతోమంది ఆర్టిసన్స్ కళాకారులు ఉన్నారు. చేతి వృత్తి నమ్ముకొనే జీవనం చేస్తూ ఉంటారు. అతి తక్కువ సరసమైన ధరలకి నాణ్యమైనవి వుడెన్ క్రాఫ్ట్స్ కానీ అలాగే క్లే క్రాఫ్ట్స్ కానీ లేదా ఉంటే కాశ్మీర్ లాంటి ఈ మన కార్పెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ మేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ అన్నీ కూడా భారతదేశంలోనే ఎక్కడ తక్కువ రేటు దొరుకుతాయి, ఎక్కడ ఆర్టిస్ట్ దగ్గర తీసుకుని వచ్చినటువంటి ఈ ఎగ్జిబిషన్ 365 డేస్ నడిచేదన్నమాట. విజయదశమిని పురస్కరించుకుని 89వ వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ వార్డు ప్రజలకు వాలంటీర్లకు స్వీట్లు పంపిణీ చేశారు. కొత్తపాలెంలోని కిరణ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు. ముందుగా నియోజకవర్గం ప్రజలకు మల్ల దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దొడ్డి కిరణ్ దసరా కానుకలు అందించడం అభినందనీయమన్నారు. ఎంత భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని మనం కొలుస్తున్నామో మరి అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 89వ వార్డు పశ్చిమ నియోజకవర్గంలో సోదరుడు దొడ్డి కిరణ్ గారు ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి మరి స్వీట్స్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం ప్రతి ఇంటికి చేరదీయాలి, వాళ్ళంతా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టి ఇందులో అందరినీ భాగస్వామి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ వార్డులో దుర్గామాత ఆశీస్సులతో ఇటు మల్ల విజయప్రసాద్ గారు, అవంతి గారు, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో స్వీట్స్ అనేవి ప్రతి ఇంటికి పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి డోర్ టు డోర్ ముఖ్యంగా ఈ వార్డులో సుమారు 10,000 గడపలు ఉన్నాయండి. ప్రతి ఇంటికి కూడా మా క్యాటర్ నుంచి అలాగే వాలంటీర్ వ్యవస్థ నుంచి ప్రతి ఇంటికి స్వీట్స్ అనేది పంచడం జరుగుతుంది. అందరూ ఈ పరిసర ప్రాంతంలో సుఖ సంచేతాలతో ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలనే కోరిక మేరకు ఇలాంటి కార్యక్రమాలనేది చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో లాసెన్స్బే కాలనీ పార్టీ కార్యాలయంలో శ్రీదేవి నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అమ్మవారు తరిమి కొట్టి ప్రజలను రక్షించాలని ఆకాంక్షించారు. ఈ పూజల్లో మాజీ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలోని ఈరోజు విజయదశమిని మేము ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే చెడు మీద మంచి సాధించిన విజయం విజయదశమి కాబట్టి మనలో ఉండే చెడు లక్షణాలని మంచి లక్షణాలతో సరిదిద్దుకుని ఒక సక్రమమైన ఉన్నతమైన రీతిలో తయారు కావాలని ఈ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. రేపు విజయదశమి సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు పెద్దల గౌరవనీయులు శ్రీ మేడపాటి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా
మాజీ ఎంపీ మరియు నేషనల్ కమిటీ సభ్యులు శ్రీ కంబంబాటి హరిబాబు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణుకుమారరాజు గారు, పార్టీ పెద్దలందరూ పాల్గొని జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో విజయదశమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సినారియోలో మానవ హక్కుల ఉల్లంఘన ప్రతి చోట జరుగుతూనే ఉన్నది. చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. పరిహారం జరగడం ఆలస్యం అవుతున్నది. వాళ్ళ ఆక్రందనల్ని పనికట్టుకుని చేసేవాళ్ళు చాలామంది, నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు. ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి ఈ విక్టిమ్స్కి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాలాంటి సంస్థలే ముందుకొచ్చి ఎన్జిఓసే పనిచేస్తున్నాయి. ఇదివరకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఉండేది, దాని ద్వారా మాకు వచ్చే ఏమైనా ఫండ్స్ ఉన్నా కూడా మన భారతదేశంలో అది నిలుపుదల చేశారు. ఎందుకు చేశారు అనేది కారణం ఎవరికి తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అడవివరం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గేదెల మురళీకృష్ణ పుట్టినరోజు వేడుకలు గోపాలపట్నంలోని కుమారి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేహరా భాస్కర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ నాయకుడు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో మురళీకృష్ణ కేక్ కట్ చేశారు. పలువురు పుష్పగుచ్చాలు అందించి మురళీకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ డైరెక్టర్ మురళీకృష్ణ గారు దాన్ని పురస్కరించుకొని వారి అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కుమారి కళ్యాణంలో ఒక పుట్టినరోజు పెట్టుకుంటారు. చాలా సంతోషం. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకోవచ్చు. వారందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మురళీకృష్ణ సామాన్యమైన వ్యక్తిగా తన జీవన గమనాన్ని స్టార్ట్ చేసి ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, సర్వీస్ ఓరియంటమైనగా తెచ్చుకోవడం నేను మనస్ఫూర్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి మాకు కష్టం ఉన్నదంటే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో ముందుంటాడని ఆయనకు పేరు ఉంది. అటువంటి వ్యక్తి ఇల్లు నువ్వు ఐరాలో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తి. వైసీపీ 26వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి పుట్టినరోజు వేడుకలు వార్డు పరిధి ఎన్జీజీఓస్ కాలనీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం మత గురువులు సర్వమత ప్రార్థనలు జరిపారు. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వెంకటలక్ష్మికి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పీల వెంకటలక్ష్మి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు బర్త్డే కేక్ కట్ చేసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణపై అధికారులు ఉక్కుపాదం. 350 కోట్ల విలువగల ప్రభుత్వ భూమి స్వాధీనం. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. గీతం ఆక్రమణల తొలగింపుపై స్పందించిన మంత్రి ముత్తంశెట్టి. టీడీపీ నేతలు టార్గెట్గా రాష్ట్రంలో రాక్షస పాలన. గీతంపై దాడులు కక్ష సాధింపేనన్న టీడీపీ. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేసిన ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి 99.07% ఉత్తీర్ణత. శబరిమల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు, ప్యాకేజీలు ప్రకటించిన అధికారులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.